స్వయం శక్తితో మహిళలు జీవితంలో రాణించాలని ఆజీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సేవా అధ్యక్షురాలు లక్ష్మీ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్జీవన్ ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ పొందిన మహిళలకు హైదరాబాద్కు చెందిన ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ వారిచే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన 255 మందికి సోమవారం స్థానిక ఆర్సీఓఏ క్లబ్లో జీఎం దంపతుల చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళల్లో చైతన్యం కల్పించి ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సాహకర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో టైలరింగ్, మగ్గం వర్క్స్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర వృత్తి శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. సర్టిఫికెట్స్ పొందిన వారు సొంతంగా షాపులను నెలకొల్పుకొని జీవనోపాధి పొందాలని సూచించారు. సుమారు 449 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. దాంట్లో వివిధ కారణాల్లో సుమారు 194 మంది వరకు రిటర్న్ రాలేకపోయారు. దాంట్లో 255 మంది వారి ట్రైనింగ్ పూర్తి చేసుకొని అప్పుడున్నటువంటి టీచర్స్ పెట్టిన టెస్ట్లో ఉత్తీర్ణయ్యారు. వారిని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 255 మందికి ఇప్పుడు సర్టిఫికెట్స్ ప్రదానం అవుతుంది. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, సంస్థ నిర్వహించిన కార్యక్రమాల్లో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో తరబి తీసుకొని చాలామంది ఫైనాన్షియల్గా లబ్ధి పొందుతున్నారు. వారు నేర్చుకున్నటువంటి డిఫరెంట్ కోర్సులలో నిష్ణాతులై ఒక ఉదాహరణ చెప్తాను. ముఖ్యంగా టైలరింగ్కి సంబంధించి మనము నేషనల్ ఫ్లాగ్స్ మనము గత ఆర్థిక సంవత్సరం ఎప్పుడైతే ఇండిపెండెన్స్ డేకి ఇంటిపైన ఎప్పుడైతే మనము అనుసరించి చేయాలని చెప్పడం జరిగిందో ఆ సందర్భంలో మనకు మన సంస్థలో ట్రైనింగ్ పొందినటువంటి వారి నుంచి సంస్థ వారి నుంచి వాటిని పుట్టియడం జరిగింది. రియల్గా ఇది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మీ అందరినీ మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. ఈ సర్టిఫికెట్ తోటి మీలో మీకు కొంచెం అంటే మేము ఇది సాధించాము, ఈ శిక్షణ తరగతులను పూర్తి చేసుకొని మేము అని ఇందులో నేర్చుకున్న వాటికి మేము సగర్వంగా ముందు మేము ఎక్కడైనా ఈ ఆ సర్టిఫికెట్ ఉంటే మీకు ఎక్కడైనా ఉపాధి పొందవచ్చు. ఆ సర్టిఫికెట్ తోటి మేము ఇక్కడ ఈ కోర్సు నేర్చుకున్నాం, మా సంస్థ మాకు ఈ కోర్సు నేర్పించింది అని గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందరూ ఈరోజు సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళందరికీ కృతజ్ఞ కంగ్రాచులేషన్స్. ఇంకా మనము ఈరోజు ఇంతకుముందు కిరణ్ బాబు గారు చెప్పారు, ఈ నెల 29న మనము ఇంకా శిక్షణ తరగతులను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆ శిక్షణ తరగతులు కూడా అందులో టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మళ్ళీ ఈ సంవత్సరం యోగా క్లాసెస్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో ఫ్యాకల్టీని సెలెక్ట్ చేస్తాము. ఆ కోర్సులు నిర్వహించుకునే కోర్సులలో శిక్షణ తీసుకునే వాళ్ళందరూ మంచిగా వాళ్ళు శిక్షణ ఫ్యాకల్టీ ఇచ్చే శిక్షణ తీసుకొని మంచిగా వాళ్ళు చెప్పే మెళుకలన్నీ నేర్చుకొని వాళ్ళు ఇచ్చే కోర్సులు 3 మంత్స్ కోర్సు మంచిగా అందరూ అటెండ్ అయ్యి కోర్సు తీసుకోవాలి. అందులో తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఇలాంటి సర్టిఫికెట్ కార్యక్రమం ఉంటుంది. వాళ్ళందరూ తర్వాత మన స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడో వాళ్ళు తర్వాత ఎక్కడైనా ఏ విధంగానైనా ఉపయోగపడుతుంది ఇందులో నేను తీసుకునే కోర్సులు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఖాదీ గ్రామోద్యోగ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము అడిగాము వాళ్ళని, ఇంకా ఇవే కాకుండా వివిధ కోర్సులు కూడా మాకు ఒక్కరోజు ట్రైనింగ్ వాళ్ళకు ఇస్తే వాళ్ళు తర్వాత నేర్చుకొని అది వాళ్ళు డెమో చూస్తే వాళ్ళకు తర్వాత మీరు చేసుకునే అవకాశం ఉంటుంది అని సార్ వాళ్ళు అడిగారు. అడుగుతూ ఉన్నారు, వాళ్ళు ఒప్పుకుంటారు. అప్పుడు నేను ఒకరోజు కార్యక్రమం ఉంటుంది, అందరూ వచ్చి శిక్షణ తీసుకోగలరు అప్పుడు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, సేవా కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డి కిరణ్ బాబు, ఏఐటీసీ జాయింట్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, సిఎంఓఏఐ సెక్రటరీ రావుల దామోదర్, లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలకలక్ష్మి శ్రీనివాస్, మేడి తిరుపతి, నగునూరి రవికుమార్ తదితరులతో పాటు శిక్షకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.